తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ కు గెస్ట్ హోస్ట్ గా రాబోతున్నట్లుగా మూడు వారాలుగా వార్తలు వస్తున్నాయి ఈ వారం కూడా గెస్ట్ హోస్ట్ గురించి ప్రచారం జరుగుతోంది కానీ గత రెండు మూడు వారాలుగా వచ్చిన వార్తలు నిజం కాలేదు కనుక ఈ వారం కూడా నిజం కాదేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు కానీ ఇటీవలే నాగార్జున మనాలికి వెళ్లాను అంటూ స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నాడు అక్కడున్న వీడియోను కూడా షేర్ చేశాడు కనుక నాగార్జున ఈ వారం ఖచ్చితంగా బిగ్ బాస్ హోస్టింగ్ చేయటం లేదు అంటున్నారు వైల్డ్ డాగ్ కోసం ఏకంగా ఇరవై ఒక్క రోజుల పాటు అక్కడే నాగార్జున టీం ఉండబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హోస్టింగ్ ఎవరు అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు ఈ సమయంలో నాగార్జున స్థానంలో సమంత వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ గత సీజన్ లో రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చింది ఈసారి రోజా వస్తుందని వార్తలు కూడా వచ్చాయి గత సమంత వస్తుందని ప్రచారం జరిగింది కానీ రమేకృష్ణ వచ్చింది ఈసారి కూడా సమంత అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఈసారి ఖచ్చితంగా సమంత వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రేపు దసరా సందర్భంగా భారీ సందడికి బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తున్నారు సమంత రావటంతో పాటు ప్రత్యేకంగా దసరా ఎపిసోడ్ అవ్వటం వల్ల ప్రత్యేకంగా ఉండబోతోంది బిగ్ బాస్ కు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రావటం లేదు అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు దసరాను వాడేసుకోవాలని సమంతను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట గంటల పాటు రేపు బిగ్ బాస్ షో స్టార్ మా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రేపు సాయంత్రం ఆరు గంటలకు ఆరంభమయ్యే షో రాత్రి తొమ్మిది గంటల వరకు అంటూ మూడు గంటల పాటు కొనసాగబోతోంది ప్రారంభం రోజు చివరి రోజు మాత్రమే అలా జరుగుతుంది కానీ ఈసారి మాత్రం దసరా సందర్భంగా ఇలా ప్లాన్ చేశారు సమంత హోస్టింగ్ తో మూడు గంటలు ఖచ్చితంగా ఆట అదిరిపోవటం ఖాయం